finishes off in style. A magnificent strike into the crowd. India lift the World Cup. After 28 years, the parties start in the dressing room. And it's an Indian captain who's been absolutely magnificent in the night of the final. ఈరోజు నేను నిన్న ఎక్కడ ఆపేశానో అక్కడే మొదలు పెడదాం అనుకుంటున్నా. ఎస్, ఇది విన్నప్పుడు మీ మైండ్లో పడే విజువల్ ఎలా ఉండుంటాయి? సిక్స్ కొట్టాక తీక్షణంగా బాల్ వైపు చూస్తున్న ధోని కనబడుంటాడు, లేదా కప్పు పట్టుకుని స్టేడియం అంతా సచిన్ని మోసుకుంటూ తిరిగిన ఇండియన్ టీం గుర్తొచ్చుంటుంది. కానీ వీటన్నిటి మధ్యలో కామెంటరీ బాక్స్ నుండి బయటకు వచ్చి తనతో పాటు స్టార్ట్ అయిన ఒక 7 to 8 ప్లేయర్స్ ఇప్పుడు వరల్డ్ కప్ కొట్టిన టీంలో ఉన్నారు అని గర్వంగా చూస్తున్న దాదా ఎవ్వరికీ కనబడుండడు. బహుశా కెమెరా అటువైపు ప్యాన్ చేసి ఉంటే మీకు మొత్తం స్టోరీ ఈరోజు నేను చెప్పక్కర్లేదు. ప్రెజెంటింగ్ యూ ద మ్యాన్ హూ ఇస్ బిహైండ్ ద రైజ్ ఆఫ్ టీమిండియా, రాయల్ బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ అలియాస్ ముద్దుగా దాదా. నమస్కారం, నా పేరు అవినాష్, మీరు వింటోంది డాబా కథ. 1992లో ఒక కొత్త కుర్రాడు అప్పుడప్పుడే ఇండియన్ టీంలో నిలదొక్కుంటున్నాడు. టెస్ట్ లేదు, ఓడిఐ లేదు, ఫాస్ట్ లేదు, స్పిన్ లేదు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో బౌలర్లకి చుక్కలు చూపిస్తున్నాడు. తను ఆడిన ఫస్ట్ వరల్డ్ కప్ లోనే శ్రీలంకతో 183 కొట్టి ద హైయెస్ట్ స్కోర్ బై ఎనీ ఇండియన్ క్రికెటర్ అనే రికార్డ్ తో అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు. అలాంటి టైంలో టీమిండియాకి ఒక కొత్త సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు కామన్వెల్త్ గేమ్స్ లో క్రికెట్ కూడా ఉండేది, దానికి ఒక టీమ్ ని, వెస్టిండీస్ టూర్ కి ఒక టీమ్ ని సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ కి సీనియర్స్ ని పంపి వెస్టిండీస్ టూర్ కి వెళ్లే టీమ్ కి ఓ కొత్త క్యాప్టెన్ ని సెలెక్ట్ చేసింది. అప్పటిదాకా బ్యాటింగ్ తో అదరగొడుతున్న అదే కొత్త కుర్రాడి చేతిలో టీమ్ ఇండియాని పెట్టింది. సౌరవ్ గంగూలీ నౌ ద క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్. సచిన్ టెండూల్కర్, కుంబ్లే తప్పితే అందరూ కొత్త వాళ్లే. వాళ్ళందరినీ కరెక్ట్ గా వాడుకుంటూ వెస్టిండీస్ టూర్ గెలిచింది ఆ యంగ్ ఇండియన్ టీమ్. ఈ గ్యాప్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కాంట్రవర్సీ అనుకోకుండా అయింది. నౌ ఒరిజినల్ ఇండియన్ టీమ్ నీడ్ అ స్ట్రాంగ్ కెప్టెన్. హూ కెన్ లీడ్ ద టీమ్ అని ఆలోచిస్తే వెస్టిండీస్ పర్ఫార్మెన్స్ చూసి దాదానే ఆఫీషియల్ గా కెప్టెన్ గా అనౌన్స్ చేస్తూ డెసిషన్ తీసుకుంది బీసీసీఐ. సౌరవ్ గంగూలీ ఇస్ నౌ ద ఆఫీషియల్ టీమ్ కెప్టెన్ అని టీమ్ ఫ్యూచర్ చేతిలో పెట్టింది. అండ్ నౌ ద దాదాగిరి స్టార్ట్స్. 2000లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దాకా వెళ్లి న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయారు. పర్లేదు, గుడ్ అటెంప్ట్ అనుకున్నారు. 2001లో సిచ్యువేషన్ ఇంకా మారింది. ఆస్ట్రేలియా ఇన్ ఎ రో 16 టెస్ట్ మ్యాచ్ విన్ కి బ్రేక్ వేసి గెలిచింది మన దాదాస్ ఇండియన్ టీమ్. ఆ తర్వాత మళ్లీ నిరాశే. ఇంగ్లాండ్ ఇండియన్ టూర్ లో మన వాళ్ళు పెద్దగా ఆడిందేమీ లేదు. అలాంటి టైంలో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ యాజ్ ఎ టీమ్. అప్పుడు వచ్చింది నాట్ వెస్ట్ ట్రయాంగిల్ సిరీస్. ఫైనల్ దాకా చేరిన టీమ్ ఇండియాకి 326 టార్గెట్. ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకి 5 వికెట్లు పడిపోయాయి. ఇంకా మిగిలిన ఆ 6th వికెట్ కి యువి అండ్ కైఫ్ పార్ట్నర్షిప్ తో సెటిల్ అయి కైఫ్ బ్రిలియంట్ నాక్ ఆఫ్ 87 తో ఇండియా ఆ నెయిల్ బైటింగ్ ఫైనల్ ని గెలిచింది. ఇండియాకి వచ్చినప్పుడు ఏ టీం గెలిచిందని షట్టు విప్పి గాల్లో తిప్పి విర్రవీగిన ఫ్లింటాఫ్ కి కమ్ టేక్ దిస్ బిచ్ అని లార్డ్స్ డ్రెస్సింగ్ రూమ్ లో షర్ట్ తిప్పుతో ఇంగ్లాండ్ టీమ్ కి ప్రపంచానికి సిగ్నల్ ఇచ్చాడు, ఫ్రమ్ హియర్ యు విల్ సీ అ న్యూ ఇండియన్ టీమ్ అని. ఆ తర్వాత 2002లో జాయింట్ విన్నర్స్ ఆఫ్ చాంపియన్స్ ట్రోఫీ విత్ శ్రీలంక. 28 తర్వాత ఇండియా వరల్డ్ కప్ ఎత్తింది అని మనం అనుకుంటే 20 తర్వాత, అంటే దానికన్నా 8 ముందు ఆ వరల్డ్ కప్ ఫైనల్ మొహం చూసింది దాదా లీడర్షిప్ వల్లే. సెహ్వాగ్ బ్రిలియంట్ ఓపెనింగ్, సచిన్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్, యువి అండ్ కైఫ్ కి క్యాష్ ఫీల్డింగ్, ఆశిష్ నెహ్రా 6 out of 23 అగేన్స్ట్ ఇంగ్లాండ్, బజ్జీ దూస్రా, జహీర్ ఖాన్ డెత్ ఓవర్ బౌలింగ్, కెన్యాతో సెమీఫైనల్ లో స్వయంగా ఆడిన దాదా మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్. అసలు ఆ వరల్డ్ కప్ ని తలుచుకుంటే 90s కిడ్స్ ఎవరికైనా ఒక వైబ్రేషన్ వస్తుంది. అండ్ ఆ తర్వాత రిటైనింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్, పాక్ ని తుక్కు కింద ఓడించి టెస్ట్ అండ్ ఓడియా సిరీస్ 2 గెలవడం. ఎస్, అంతా చాలా బాగా వెళ్తుంది. ఇక ఇండియాకి తిరుగులేదహే అనుకుంటూ నెక్స్ట్ వరల్డ్ కప్ కి 2 టైం ఉంది. టీమ్ బాగా రెడీ చేయాలని ఒక కొత్త కోచ్ గ్రెగ్ చాపెల్ ని అపాయింట్ చేశారు. అక్కడే వచ్చింది అసలైన ప్రాబ్లం. ఎంతటి రాజ్యాన్ని నిలబెట్టిన రాజైనా తను కూడా యుద్ధం చేయాల్సిన పౌరుడేగా. అదే తన బ్యాటింగ్ పూర్ పర్ఫార్మెన్స్ తో, గ్రెగ్ చాపెల్ కాంట్రవర్సీతో చాలా మంది టీమ్ లోకి తీసుకొచ్చి లైఫ్ ఇచ్చిన గంగూలీకి తనే టీమ్ లో ఛాన్స్ దక్కని స్టేజ్ కొచ్చేశాడు. ఫైనల్ 11 లో ఛాన్స్ కోల్పోయాడు. అండ్ హియర్ ద గ్రేట్ దాదాగిరి ఎండెడ్. By the time he left as a captain, Indian test position moved from 8th to 2nd in ICC rankings. ఇంకా ODI position అయితే సెపరేట్ గా చెప్పక్కర్లేదు. గంగూలీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అన్న మాట ఏంటో తెలుసా? They will tell you are over, but remember, you are not over until you accept you are over.
కట్ చేస్తే అదే థాట్ని మైండ్లో పెట్టుకుని అలా కెప్టెన్గా వెళ్ళిపోయిన గంగూలీ ప్లేయర్గా మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎక్కడ ఓడిపోయాడో అక్కడే గెలిచి ఎస్ మై నేమ్ ఇస్ దాదా అండ్ ఐఎమ్ బ్యాక్ అని ప్రూవ్ చేశాడు. 2006లో ఇండియా ఫస్ట్ ఎవర్ టెస్ట్ విన్ ఇన్ సౌత్ ఆఫ్రికాలో హీ ప్లేడ్ అ క్రూషియల్ పార్ట్. మళ్ళీ వరల్డ్ కప్ టీంలోకి వచ్చి అండర్ ద్రావిడ్ క్యాప్టెన్సీ ఆడాడు. అలా కొద్ది రోజులు టీమిండియాకి సపోర్ట్ చేస్తూ 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన తన ఫైనల్ టెస్ట్ లో ఒక 50 కొట్టి మళ్ళీ నేను ఇది అని చూపించి బీసీసీఐ yes now I accept my retirement ani tane bail deraadu india and australian team standing ovation madhyalo ganguly captaincy ki rules enti ani evaraina adigithe there are no rules ani ayana reply istadu ayinde textbook captaincy kaadu avatala australia unna new zealand unna poinche captaincy బాగా ఆడకపోతే సేవాగా అయినా సరే పాకిస్తాన్ టూర్కి సెలెక్ట్ చేయడు, ఫాస్ట్ బౌలింగ్ ఇంకా బాగా ఆడు టీంలోకి రా అని మొహం మీదే చెప్తాడు. అదే బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అనిపిస్తే హర్భజన్ టీంలో ఉంటేనే ఈ రూమ్లో నుండి బయటికి వెళ్ళేది, అర్థమైందా అన్నా గివ్ మీ ద లిస్ట్ అని చెప్తాడు. నమ్మితే ధోని త్వరగా అవుట్ అయినా ఆడగలడు అని సిరీస్ లో కంటిన్యూ చేస్తాడు. నచ్చకపోతే యువి అయినా సరే ఫిట్ గా రెడీ అయి మళ్ళీ రా అని చెప్తాడు. బౌలింగ్ వేస్తే బ్యాటింగ్ చేస్తా, అదే స్లెడ్జింగ్ చేస్తే చుక్కలు చూపిస్తా అని బ్యాట్ తో బ్రాడ్ బాబుకి ఇచ్చి పడేస్తాడు. ఇంకా ఫైనల్ గా దాదా గురించి చెప్పాలి అంటే గేమ్ లో గెలుపులుంటాయి ఓటములుంటాయి, కానీ ఏది ఇంపార్టెంట్ అని అడిగితే లెగసీ ఇస్ ఇంపార్టెంట్, నువ్వు వదిలి వెళ్లిన అడుగులు ఇంపార్టెంట్. క్యాప్ ఉన్న కెప్టెన్ నేనైతే క్యాప్ లేని కెప్టెన్లు మీరందరూ అని టీమ్ కి అర్థమయ్యేలా చేయడం ఇంపార్టెంట్. మనం బాగా ఆడే రోజు టీమ్ ని గెలిపించటం అన్నిటికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే ఇండియన్ టీమ్ కి ఆయన చేసింది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇండియన్ టీమ్ అంతా ఆ మెజర్స్ వల్లే ఇంతలా మారింది. అండ్ అలా ఆయన చేసిన మార్పులతో టీమిండియా ఆడుతూ ఎప్పుడు గెలిచినా సరే రిమెంబర్ కామెంటరీ బాక్స్ నుండో ఇంట్లో టీవీ నుండో చూస్తూ దాదా తన కళ్ళజోడు తీసి ఆనందంతో ఖచ్చితంగా ఒక కన్నీరు కారుస్తాడు. అలా దిస్ ఈజ్ మై ఇండియన్ టీమ్ అని ఆనందపడుతూనే ఉంటాడు. బిస్కెట్ హ్యాపీ బర్త్డే సౌరవ్ దాదా గంగూలీ. ఇఫ్ యు ఆస్క్ మీ టు సెల్ ఫుచ్కా ఐ విల్ ట్రై అండ్ మేక్ ఇట్ ది బెస్ట్, ఐ విల్ డు వాట్ ఎవర్ ఐ క్యాన్. సో ఇట్స్ వన్ లైఫ్, when I do everything what comes in your way for your own self esteem, that whatever you get to do you must do it at your best, and it's for everyone. I had only one belief in life, that I want to play the sport and play it in such a way that people will stand up and look. You cannot hide away from anything and be successful. You cannot be in the dressing room and become the best player in the world. You have to be in the forefront and you have to take decisions, you have to take responsibilities, and you have to guts it out. That's the only story of life in anything you do, whether it's in business, whether it's in journalism, whether it's in sport, whether it's in administration. You have to stand in front and deliver. That's how you'll become better, that's how people will have faith in you, and that's why they give you responsibilities. After I became board president, somebody asked me that you're the most powerful man in India now in cricket. I said, I don't look at it that way. What stands out for me is that when Indian cricket was down, I became captain. When a new set of regime has come in, they thought me good enough to lead it. So when the things are tough, they feel we should dial Ganguly's number. హే వెయిట్ వెయిట్, దాదాగిరి ఇక్కడే అంటలేదమ్మా. క్యాప్టెన్ గా టీమ్ ని సెలెక్ట్ చేయడం దగ్గర నుండి ప్రెసిడెంట్ గా టీమ్ ని తయారు చేసే బాధ్యతలో దిగాడమ్మా. 2019 మిస్ అయితేనే 2023లో చూసుకుందాం. జస్ట్ వెయిట్ అండ్ వాచ్, ద కింగ్ ఇస్ బ్యాక్. ఫాలో అవుతుండండి, డాబా కథలు వింటూ ఉండండి. నా ఇన్స్టా హ్యాండిల్ హరే అవి.